ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విశాఖ స్టీల్ ప్లాంట్ మెడపై ప్రైవేటీకరణ కత్తి వేలాడుతుంది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఇంకా వెనక్కి తీసుకోలేదు. విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేస్తున్నట్టు ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు. కేంద్ర కర్మాగార ఉక్కు శాఖ మంత్రి విశాఖ వచ్చి వెళ్ళాక స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఇంకా దిగజారిపోయిందన్నారు. డబ్బులు ఉన్నా కార్మికులకు మాత్రం ఇంకా జీతాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కార్మిక సంఘాల నేతలు. ఉత్తరాంధ్ర పోరాటాల పురుడిగడ్డ అని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమంటున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆకలి బాధలు కూటమి నేతలకు వినపడ్డం లేదా అని ప్రశ్నిస్తున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలతో మా కరెస్పాండెంట్ అనిల్ ఫేస్ టు ఫేస్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి శాసన మండలిలో చర్చకు లేవనెత్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణతో పాటు మిగతా ఎమ్మెల్సీలు కూడా చర్చకు డిమాండ్ చేశారు. తీర్మానం చేయాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. దీనికి ప్రభుత్వం నుంచి పరిశ్రమల శాఖ మంత్రి స్పందిస్తూ అసలు ప్రైవేటీకరణే జరిగేది లేదు, దానిపై తీర్మానం అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా మాట్లాడారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు ఉన్నారు, మాట్లాడదాం. సార్, పరిశ్రమల శాఖ మంత్రి స్పందిస్తూ ప్రైవేటీకరణ జరగటం లేదు, దానికోసం చర్చ కూడా అవసరం లేదని మాట్లాడారు, ఏ విధంగా చూడండి? విశాఖ ఉక్కుని ప్రైవేటీకరిస్తూ 2021 జనవరి 27వ తారీఖున క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ మెసేజ్ డెలివరీ చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రైవేటీకరణ కత్తి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వేలాడుతూ ఉంది. దీన్ని ఎవరు విత్డ్రా చేయలేదు. దీన్ని రేపు మోడీ గారు మూడోసారి ఉత్తరాంధ్రకి అదే విశాఖపట్నం పర్యటనకు వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మోడీ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక తీసుకుంటూ సేల్లో కలుపుతున్నామని ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ పోరాట కమిటీ కార్యక్రమాలకు సన్నద్ధమైంది. సార్, మరోవైపు కౌన్సిల్లో తీర్మానం చేయాలని పెద్ద ఎత్తున వైసీపీ ఎమ్మెల్సీలంతా పట్టుబట్టారు. తీర్మానం చేయాల్సినటువంటి అవసరం లేదని అచ్చెన్నాయుడు మాట్లాడారు, ఏ విధంగా చూడాలి? తీర్మానాలు గతంలో కూడా చేశారు, ఇప్పుడు కూడా చేయరు. కానీ వీళ్ళు స్పష్టమైనటువంటి అవగాహన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అలయన్స్లో ఉన్నారు. ఆ అలయన్స్ అనేది బీజేపీ మేనిఫెస్టోలో నీతి ఆయోగ్ అనేది ఉందన్నమాట. ఆ నీతి ఆయోగ్ రద్దు చేయకుండా మనం ఎన్ని ప్రకటనలు చేసినా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అవ్వలేదనేది అది అవాస్తవం అన్నమాట. వాళ్ళు చెప్పే పద్ధతులు ఒకటి జరుగుతున్నాయి, నీతి ఆయోగ్ మీద ఎవరు డిమాండ్ చేయలేదు. మీరు చెప్పండి, ప్రైవేటీకరణ జరగడం లేదని చెప్తున్నారు, ఇక్కడ పరిణామాలు ఎలా? బీజేపీ ప్రభుత్వం ఈ 5 నెలల కాలంలో ఏమైనా మెరుగైన ఫలితాలు ఇచ్చిందా? మెరుగైన ఫలితాలు రాకపోగా జీతాలు కార్మిక కష్టపడి పనిచేసే కార్మికులకి ఒక పక్క ఉత్పత్తి జరుగుతుంది. ఉత్పత్తి జరుగుతున్న గత నెల 1,300 కోట్ల రూపాయలు సేల్స్ అయింది. ఈ నెల ఫస్ట్ 20 రోజుల్లోనే సుమారు 800 కోట్ల రూపాయలు సేల్స్ అయింది. కానీ కేవలం 70-80 కోట్ల రూపాయలు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ, రెండో పక్క పూర్తి స్థాయిలో కంపెనీని నడపడానికి 3 బ్లాస్ట్ ఫర్నేసులు నడపడానికి ఒక ప్లానింగ్ కానీ ఒక ప్రక్రియ కానీ మొదలు పెట్టకుండా మేము ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తామని చెప్పడంలో ఆంతర్యం ఏంటి? విశాఖ తాలూకా ఆర్థిక వ్యవస్థను మీరు ఏ విధంగా కాపాడగలుగుతారు? ఈరోజు ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం తీర్చిదిద్దామని మీరు చెప్తున్నారు. మరి ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దే టైంలో మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ని మీరు నిర్వీర్యం చేస్తే ఇది ఆర్థిక రాజధాని ఎలా అవుద్ది? ఇలాంటి ప్రశ్నలు కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తీర్మానం అవసరం లేదన్న అచ్చెన్నాయుడు ప్రభుత్వం ఎందుకు తీర్మానం చేయకూడదో, ప్లాంట్ను ఏ విధంగా కాపాడతారనే అంశాలు కూడా స్పష్టం చేయాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, కూర్మానపాలెం నుంచి.